హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి సో మనకి రిజల్ట్ డేట్పై ఒక చిన్న క్లారిటీ అయితే రావడం అనేది జరిగిందనమాట. సో క్లారిటీ ఏంటి అండ్ అంతేకాకుండా సో 29th రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి సో చాలామంది చెప్తున్నారు, అది రియలా ఫేక్ అనేది కూడా మీకు ఇవ్వాలైతే ప్రూవ్ చేస్తాను. సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 400 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నా సో కంప్లీట్ చేస్తానని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఏపీ బీఐఏ అని చెప్పేసి ఇంటర్కి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, అందులో మనకి 2 టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో ఒక నెంబర్కి మన సబ్స్క్రైబర్ అయితే కాల్ చేశారనమాట. సో ఆ రికార్డింగ్ వినండి. హలో, ఏపీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయండి? ప్రాసెస్ జరుగుతుందండి, త్వరలో ఇస్తారు. అంటే చాలా మంది 29 వస్తుంది అంటున్నారు, రియలా సార్? మీకు ఎవరు చెప్పారండి? న్యూస్ లో వస్తున్నాయని. సో విన్నారు కదా, ఇదేమి డబ్బింగ్ ఆర్టిస్టులని లేదంటే డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి రికార్డ్ చేయించింది అయితే కాదు. సో అలా పెట్టుకొని నేను లక్షలు సంపాదించట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్గా చెప్పేస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్ రిజల్ట్స్ అనేవి అయితే విన్నారు కదా. సో ప్రస్తుతానికి అయితే ప్రాసెసింగ్ అనేది జరుగుతుందంట. సో ప్రాసెసింగ్ అంతా నెట్టింగ్ బట్ మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే నెట్లో అయితే అప్లోడ్ చేయడం అనమాట. సో నెట్లో అయితే అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి 2-3 డేస్లో అప్డేట్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ అనేవి అయితే అనౌన్స్ చేస్తారనమాట. అండ్ 29th రిజల్ట్స్ అని ఎవరైతే చెప్పారో సో వాళ్ళకి క్లియర్ కట్గా అక్కడైతే సార్ అయితే చెప్పారు. సో ఎవరైతే అలా 29th అన్నారో వాళ్ళనే వెళ్ళి అడగండి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ డేట్స్ అనౌన్స్ చేయకుండా మీరే డేట్స్ అనేసుకొని మీరే డేట్స్ చెప్పేసుకుంటే అవ్వదు కదా. సో వాళ్ళ డేట్ అనౌన్స్ చేయాలి, అప్పుడు మనం అయితే చెప్పాలి అంతేగాని. సో మనకు నచ్చిన డేట్ నేను చెప్పేస్తాను, నాకు ఒక 30 తారీఖు చెప్పేస్తాను లేదంటే May 2nd week అని చెప్పేస్తాను, అప్పుడు ఆ డేట్కి ఎవరు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ బట్టే. సో మనకు ప్రస్తుతానికి అయితే ప్రాసెసింగ్ లేదంటే కరెక్షన్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంత అవుతుంది కాబట్టి సో మినిమం 5-6 డేస్ అయితే పడుతుంది. సో ఎలా చూసుకున్నా ఈ మంత్ ఎండ్కి కానీ లేదంటే May 1st week కానీ రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఎగ్జాక్ట్ డేట్లు ఆ డేట్లు ఈ డేట్లు చెప్పడానికి అయితే మనకి వాళ్ళైతే ఏం అనౌన్స్ చేయలేదు. ఇంకా April 29th అని గుడ్గా నమ్మే వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేను. సో మీరు విన్నారు కాల్ రికార్డింగ్ ప్రూఫ్, సో మళ్ళీ ఇంకా కావాలి అనుకుంటే నేనైతే ఏం చేయలేను. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను, సో మళ్ళీ రిపీట్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.